తెలుగుబడి ఆన్లైన్ స్వాగతం ఈరోజు తెలుగు జేఎల్ డిఎల్ స్కూల్ అస్టెంట్ తెలుగు ఎల్పిటి లాంగ్వేజ్ పండిట్ తెలుగు సంబంధించినటువంటి ఇంకా పోలీస్ కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలకు ఉపయుక్తమైనటువంటి మెటీరియల్ తెలుగు సాహిత్యము తెలుగు లిటరేచర్లో భాగంగా ప్రాచీన సాహిత్యం నుంచి రామాయణ కవులు గురించి ముఖ్యమైనటువంటి మరి బిట్స్ను మీకు ఈరోజు నేను కొన్నిటిని అందజేస్తాను జాగ్రత్తగా చివరి వరకు ఈ వీడియోను చూసి చూడండి ఇంకెందుకు ఆలస్యం కాదండి వీడియోలోకి తెలుగులో వెలువడిన మొట్టమొదటి రామాయణం ఏది అంటే రంగనాథ రామాయణం అని గుర్తుపెట్టుకోండి ఏది రంగనాథ రామాయణం తెలుగులో వెళ్ళిన మొట్టమొదటి రామాయణం తెలుగులో వెలువడిన మొట్టమొదటి చంపు రామాయణము భాస్కర రామాయణము భాస్కర రామాయణ అంటే ఇది చాలామంది రాసారు బహుకర్తుకం భాస్కర రామాయణం ఎంతమంది కావాలంటే నలుగురు వారిలో భాస్కర రామాయణం బాల కిష్ కింద కవి మల్లికార్జున భట్టు మల్లికార్జున బట్టి ఉలక్కి భాస్కర్ని యొక్క పుత్రుడు అని చెప్పవచ్చు భాస్కర్ అయోధ్యకాండ రచించిన కవి రుద్రదేవుడు రుద్రదేవుని ఎవరి శిష్యుడు అంటే ఉలక్కి భాస్కర్ని శిష్యుడు భాస్కర్ రామాయణంలో యుద్ధకాండ శేషాన్ని రచించిన కవి అయ్యలార్యుడు అయ్యలారుడు ఎవరికి మిత్రుడు అంటే ఉలక్కి భాస్కరునికి ఇక భాస్కర రామాయణం అధిక భాగం రచించిన కవి మల్లికార్జున బట్టే ఎవరికి అంకితమిచ్చాడంటే సాయిని మారణకు ఇచ్చాడు భాస్కర్ రామాయణాన్ని ఇక సాహిని మారని అంకిత పుచ్చుకున్న కావ్యం భాస్కర రామాయణము భాస్కర రామాయణకి మూలం ఏంటంటే రా వాల్మీకి రామాయణము ఇక అవాల్మీకాంశమైన సీతాజన వృత్తాంతం గల రామాయణం ఏదైతే భాస్కర రామాయణమే తెలుగులో రామాయణం రచించిన మొదటి కవయిత్రి మొల్ల మొల్ల రచించిన కావ్యం ఏంటంటే మొల్ల రామాయణం మొల్ల పదిహేను శతాబ్ది చెందినది కవయత్రి ఈమె గోపవరం చెందినటువంటి కవయిత్రి ఆతుకూరి కేసిన తండ్రి తన రామాయణం మొల్ల ఎవరికి అంకిమించినా శ్రీరామచంద్రుడికి అంకితమేన జరిగింది మొల్ల రామాయణానికి మూలము వాల్మీకి రామాయణమే మొల్ల రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయంటే ఆరు కాండలు ఉంటాయి తేనెసో కనూరుతి గురీతి అన్నది మొల్ల రామాయణంలో మొల్ల గూఢశబ్ద కావ్యము మూగ చెవటి ముచ్చట గును అన్నది ఎవరంటే మొల్లనే నీలమేఘచ్చాయబలు దేహము వాడు అన్నది ఈ పద్యంలోని కొటేషన్ కూడా ఈ మొల్ల రామాయణంలోనిదే ఉన్నాడు లెస్త రాఘవుడు అని స్త్రీతో చెప్పింది హనుమంతుడు చుక్కలు తల పూవలుగా నక్కజముగ మేను పించి అని అన్నది హనుమంతుడు మొల్లరామాయణుడు పద్య గజ్జాలు ఎనిమిది వందల నలభై ఆరు మొల్లరామాయణుడు ప్రముఖ ఆవాల్మికాంశం తెలపండి అంటే గూడు రామపాదాన్ని కడగడము కావ్య సంపద క్రియలు శయ్యలు రీతులేవి తనకు తెలియదని చెప్పిన కవయత్రి మొల్లా మొల్లా అంటే మల్లె అని భావము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు